వీళ్ళిద్దరి సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్నీ ముందే. ఓ, పెళ్ళికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకొని అది పరిస్థితి ఏంటంట సత్యం? తప్పే ఉందిలే అన్న, తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు, ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే, సరే సరే. నాకు తెలిసిన ఎందుకు ఇలా ఉన్నావు? తెలిసిందే కదా, నువ్వు చెప్పింది గుర్తుందా? నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి? సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది, ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరింకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా జాను? చాక్లెట్ బాగుందా? చాక్లెట్ బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? ఇప్పుడు రావా పైకి. పైన వడియాలేమన్నా ఆరబెట్టినావా? ఇదేంటి, రాళ్ళు కూడా పెట్టానే. హెల్ప్ చేయాలా? ఎలే, ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్తిలా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకు ఇంకా పెళ్ళి ఎందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికి? అయ్యా, అదే జాలేశాడీనా? ఆడైతేంది, మొగ్గ అయితేంది, కోరికలు అయితుంటాయి కదా. నిజంగానే జాలేశాడీనా?
సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. నాకెందుకు? నీకోసం. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావో నాకు తెలుసు, నేను ఎందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం, ఏంటి పడిపోయిందా? ఎప్పుడు? మొన్న ఒకరోజు లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి ఎసిరేసిన. అవి అక్కడికి వెళ్ళాయి. ఏమో నాకేం తెలుసు, తీసివచ్చుగా. బయట లంగా జాకెట్ నే ముట్టుకోను. సర్లే, నిచ్చెన పట్టుకో. నిచ్చెన పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమవుతుంది, అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. Yeah.
విధవ జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సత్యం, నిజంగానే పువ్వును కోస్తే చెట్టు ఆనందపడుతుందంటవా? కోసేటోడిని బట్టి చెట్టు కూడా నచ్చాలే కదా. ఓహో.